ఇంకా పోవాలి సార్ అయ్యో కానీ కట్టే ఉందా ఇంకేనా సెక్రటరీ గారు రాలే నేను కొట్టితే ఉన్నాను ఎందుకు చెప్పు నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ పాత్రికేయుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ శాసనసభ్యుల మీద గడిచిన కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, గతంలోనే అభివృద్ధి జరిగింది కానీ సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శాసనసభ్యులు గతంలో మరి అవకాశం రానప్పటికీ కూడా ప్రజలతో నుండి అటు ప్రభుత్వానికి అటు ఎంపీ మేడం కానీ కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి కానీ జగిత్యాలలో ఉన్నటువంటి పలు సమస్యల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా తెచ్చినటువంటి నిధులను జగిత్యాల పట్టణ ప్రజల అభివృద్ధి కోసం మరి ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ సంజయ్ కుమార్కి దక్కింది. గతంలో నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో మరి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. గతంలో ఒక్కసారి మాత్రమే డైరెక్ట్ చైర్మన్గా దేశయ్య గారికి అవకాశం వచ్చింది. మరి జగిత్యాల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరి హయాంలో జగిత్యాల అభివృద్ధి చెందింది, ఎవరి హయాంలో మరి అభివృద్ధికి దూరంగా వేదని చెప్పి జగిత్యాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో మేము చాలాసార్లు కూడా వేసవిలో మేము నీళ్లు అందించినామని చెప్పారు. గతంలో పలుమార్లు జగిత్యాల సాధన సంజయ్ కుమార్ గారు పలుమార్లు మరి నీటి పారుదల శాఖ మంత్రులకు ఎప్పటికప్పుడు జగిత్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి మరి విషయాలను వారికి చేరవేయడం వల్ల వారు ఒక నీటిపారుదల మంత్రిగా ఉన్నటువంటి హరీశ్రావు గారు జగిత్యాల పట్టణ ప్రజల కోసం అనేక మార్లు కూడా మరి ఎస్ఆర్ఎస్ ద్వారా నీళ్లు నింపించినటువంటి ఘనత మరి సంజయ్ కుమార్కి దక్కింది. చేయని పనులకు కూడా మేమే చేస్తున్నట్టుగా మేము ఎక్కడ కూడా లేని విధంగా మేము ప్రాజెక్టులు ఇచ్చినాం అంటే ధర్మ సముద్రానికి ఎస్ఆర్ఎస్పి కెనాల ద్వారా నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నది కాబట్టి అది వేసవిలో ఉన్నటువంటి దాహార్తిని తీర్చడానికి ఉపయోగించుకునే తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏమి కూడా లేదు. ఒక మాజీ చైర్మన్ మీద ఈ విధంగా ఆరోపణలు చేసి ఆ భూమి ఆక్రమించుకున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగింది. గతంలో కరుణాకర్ రెడ్డి గారు హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి బసవేశ్వర స్వామి విగ్రహం ముందట గతంలో వారు ఆక్రమించుకుంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దాన్ని ఖండించి ధర్నా చేస్తే అక్కడ మళ్ళీ తిరిగి మరి ప్రభుత్వం యొక్క బోర్డు నిర్మాణం చేయడం జరిగింది. ఏది ఏమైనా అని కూడా మరి సంజయ్ అన్న గారు నాయకత్వంలో జగిత్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి మరి ఇంతటితో ఆగదు. ఒక్క సంవత్సరంలో ఏం చేయలేని కాదు, ఇంకా 4 సంవత్సరాల అవకాశం ఉన్నది. చింతకుంట శ్మశాన వాటికి కానీ మరి ట్యాంక్ బండ్ని కానీ ఎస్సీలకు సామూహిక భవనాలకు గాంధీనగర్ చింతకుంట వాడకు కిలగడ్డ పైన కూడా మరి అనేకమైనటువంటి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకున్నటువంటి మరి అవకాశం ఉన్నది. మరి తీవ్రమైన ఆరోపణలు చేస్తే మేమేదో మరి తిమ్మిని బమ్మి చేస్తున్నాం మేమే చేస్తున్నామని చెప్పి చెప్పడం కాదు, చెప్పింది స్పష్టంగా చెప్పండి. ఏదైనా ఉంటే అభివృద్ధి కోసం మీరు అవకాశం ఉంటే సలహాలు ఇవ్వండి, కానీ ఏదో మేము చేస్తున్నామని చెప్పి ఆరోపణలు చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జగిత్యాల శాసనసభ్యునికి ఏ విధమైనటువంటి ఈ ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చారో అవే ఫలితాలు పునరావృతమైతే ఖచ్చితంగా జగిత్యాల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాబోయే రోజుల్లో కూడా జగిత్యాల పట్టణ ప్రజలకు అవకాశాలన్నింటినీ కూడా మరి మెరుగుపరిచే విధంగా ముందుకెళ్తుందని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తూ ఆరోపణలు చేసే ముందు మీ స్థాయిని మీరు ఒకసారి గమనించుకోండి. మీ స్థాయి ఉన్నది, మీరు ఏ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు, ఏ స్థాయిలో మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీరు ప్రజలతో ఒక్కసారి కూడా తీర్పు పొందని వాళ్ళు కూడా ఇలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీ ఆరోపణలన్నీ కూడా తిప్పకూడదామని చెప్పి మరొకసారి మీద నిన్న కాంగ్రెస్ పార్టీ వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత 40 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేసినాం, సంవత్సరంలో మీరేం చేసింది ఎమ్మెల్యే గారు అని చెప్పి అడగడం జరిగింది. 40 సంవత్సరాలు అంటే నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. నేను 40 సంవత్సరాల క్రితం ఏదైతే రోడ్లు చూసిందో, ఏదైతే వ్యవస్థ ఉందో అదే వ్యవస్థ, ఓన్లీ సెంట్రల్ లైటింగ్ అప్పుడు తెలుగుదేశం హయాంలో రమణన్ ఉన్నప్పుడు వచ్చింది సెంట్రల్ లైటింగ్ కూడా.
జీవన్ రెడ్డి గారు కేవలం ఇప్పుడు ఒక 60 ఫీట్ల రోడ్డు అంటున్నారు చూడండి, యావర్ రోడ్డుకు సంబంధించి అది మాత్రం అది ఆయన అంటారు కదా యాక్సిడెంట్లు కాంగా కాంగా రోడ్డు మరీ చిన్నగా ఉంది, తాలూకా పెద్దగైంది, అప్పుడు మన మున్సిపాలిటీ చాలా పెద్ద జనాభా అయిపోయిన తర్వాత దాన్ని విస్తరించింది. విస్తరించినా కానీ అంటే మొన్నటికి మొన్న యావర్ రోడ్డును చూపిస్తా అని చెప్పి సిడిఎంఏ నుంచి అధికారులను తీసుకొచ్చి ఎమ్మటనే అంటే కనీసం ఇప్పుడు గంజి రోడ్డు మొదలుపెట్టారు, అంటే వాళ్ళకి వివరాలు ఏమి తెలియజేయకుండా మేము ఈ నోటీస్ ఇచ్చిన 2 రోజులు 3 రోజుల లోపలనే వాళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకొని ఎమ్మటనే కూల్చివేత స్టార్ట్ చేసారు, అంటే జగిత్యాల పట్టణంలో ఎక్కడ లేని విధంగా అక్కడ స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన అధికారులను మేము ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, ఇది స్టార్టింగ్ అన్నారు, తర్వాత మిగతా అన్ని చేస్తామన్నారు, కానీ ఎక్కడ కూడా ఎటువంటిది జరగలేదు. అంటే అది కక్షపూరిత చర్య అని ప్రజలందరూ అప్పుడే గుర్తుపట్టిండ్రు. ఎవరిని ఉద్దేశించి చేసిండ్రు అనేది కూడా అక్కడ అందరూ తెలిసిపోయింది. అది ఒకటి కాకుండా జగిత్యాల పట్టణంలో నేను ఇది 2వ సార్ గతంలో ఒకసారి చేశాను 2005 నుంచి 10, 2014 నుంచి 19 వరకు మొన్నటి వరకు చేసిన కౌన్సిల్లో, గతంలో కంటే అంటే 2014 నుంచి 19 చేసిన చైర్పర్సన్ గారు కేవలం డ్రైనేజ్ వ్యవస్థ అంటే డ్రైనేజ్ కట్టాలా రోడ్లు వేయాలా అంటే ఆ వ్యవస్థ అంటే అందులో వచ్చే పర్సంటేజ్ల మీదనే ఆలోచన చేసింది తప్ప జగిత్యాల పట్టణ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు. కనీసం బ్లీచింగ్ పౌడర్ లేదు, డ్రైనేజ్ తీసేది అంటే శానిటేషన్ వ్యవస్థ 215 మంది లేబర్ అక్కడ పేరుకు మాత్రమే, అక్కడ ఉన్న లేబరు అందరూ బయట ఇళ్లలో ఉండి జీతాలు తీసుకున్న వాళ్ళే. అది ఆల్రెడీ సంజయ్ అన్న గారు కూడా తీసుకొచ్చిండ్రు, పబ్లిక్లో వెలుగులకు కూడా వచ్చింది ఆ విషయం కూడా. అంటే కేవలం వాళ్ళ కమిషన్ల గురించి ఆలోచించదు తప్ప ప్రజల యొక్క సమస్యల గురించి ఏనాడు కూడా ఆలోచించాలి. జీవన్ రెడ్డి గారికి తెలీదా గత 35 సంవత్సరాల క్రితం ధర్మ సముద్రంలో ఉన్న ఫిల్టర్ బెడ్లో ఉన్నటువంటి ఇసుక మార్చింది, మళ్ళీ ఇప్పటివరకు ఇసుక మార్చిన దాఖలాలు మరి ప్రతిసారి మీరే ఉన్నారని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే జగిత్యాల పట్టణ ప్రజలకు కావాల్సిన ఏంటి, వాటర్, శానిటేషన్, లైటింగ్ ముఖ్యమైనది, అట్లాంటి దానిలోనే మీరు అట్టర్ని ఫెయిల్ అయిపోయింటు కదా. అందుకే కదా ప్రజలు ఇవాళ అంటున్నారు, అంటే ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే మాకు అభివృద్ధి చేసే వాళ్ళు కావాలి తప్ప ఇట్లా ఈ రకంగా చేసి మమ్మల్ని మభ్య పెట్టే వాళ్ళు వద్దు అని అనుకున్నారు. కాబట్టి సంజయ్నకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేగా ఆ సంజయ్న కూడా సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏం చేస్తున్నారనే ప్రజలందరూ చూస్తున్నారు. అప్పుడు 50 కోట్ల వర్కులకు సంబంధించి ఎంఓయూ ఇవ్వమని అడిగారు అప్పుడున్న కమిషనర్ కానీ, అప్పుడున్న చైర్పర్సన్ గారు కానీ, అప్పుడున్న కౌన్సిల్కి ఎవరున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ మెజారిటీ. మేము అడిగినా కానీ మేము అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాది నడవలేదు, మీరు ఎంఓయూ ఇస్తే ఇప్పటివరకు అభివృద్ధి జరిగేది కదా అంటే ఆ రకంగా కూడా ప్రజలకు మభ్య పెట్టి అక్కడ అభివృద్ధిని కూడా అడ్డుకున్నారు. అభివృద్ధి అడ్డుకున్నది ఇప్పుడెవరో మీకు తెలుస్తుందా, అంటే ఎమ్మెల్యే సంజయ్ని అడ్డుకున్నారా మరి చైర్పర్సన్ గారు అడ్డుకున్నారా అనేది ప్రజలందరికీ అర్థమవుతున్నది. మేము కోరుకునేది ముఖ్యంగా ఒక్కటే, ప్రజలందరూ కావాలని కోరుకున్న సంజయ్ అన్న అభివృద్ధి ఏ రకంగా వేసిన సంవత్సరంలో ఏం జరిగిందని అంటున్నారు కదా. ఉన్న పనులు అంటే ఇప్పుడు వచ్చిన 50 కోట్ల వర్కులలో కనీసం దాదాపు 10-15% వర్కులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే అభివృద్ధి అనేది కనబడతలేదా మీకు? మరి మీరు ప్రశ్నించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చేసిన పనులు మీకు కనబడతలేవన్నారు పేర్లలో అని, మరి ఈ సంవత్సరంలో మీకు జరిగిన అభివృద్ధి మీకు కనబడట్లేదా? మేము అడిగేది ఏంటంటే మీరు ఏదైనా నిరూపించాలనుకుంటే ఆరోపణలు చేసినప్పుడు ప్రతీది ముందర పెట్టుకొని మాట్లాడండి, ఏదో అడ్డంగా నోరు వచ్చింది కదా అని చెప్పి మాట్లాడడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే తను ఒక సంవత్సరం నుంచి ఒక 1 ఇయర్ అవుతారు కంటే మీరే అన్నారు మీకు అంటే అవగాహన లేదు, ప్లస్ మీరు అంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అని అన్నారు కదా. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకి అన్ని రకాల అవగాహనలు ఉండేయండి. అంటే తను కూడా అంటే బడికెళ్ళే పిల్లాడు ఫస్ట్ ఓనమాలు నేర్చుకుంటాడు, ఓనమాలు నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఆ రకంగానే తను కూడా ఓనమాలు నేర్చుకొని అంటే గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేకుండా కూడా అభివృద్ధి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిండు తను కూడా. అంటే జగిత్యాల పట్టణ ప్రజలు అందుబాటులో ఉంటూ అందరి వాళ్ళకి కావాల్సిన సమస్యలు తెలుసుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందని ప్రణాళికతోనే తను ముందుకు వెళ్తున్నారు. ప్రణాళిక అబద్ధంగా లేదని మీరు ఎట్లా మాట్లాడతారంటే, ఇవాళ మీకు తెలియదా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గవర్నమెంట్కి ల్యాండ్కి సంబంధించిన సెట్ బ్యాక్ చేస్తే మీకు కూడా బాగుంటుంది కదా. కనీసం ఎంకరేజ్మెంట్లు తొలగించే పరిస్థితులు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు లేరు. ఎందుకు అక్కడ వాళ్ళని తొలగిస్తే మాకు ఓట్లు రావు అన్న ఒకటే కాన్సెప్ట్ వాళ్ళది. వాళ్ళకి సంబంధించిన అనువాయులకు మాత్రమే అక్కడ షెల్టర్. ప్రతి ఒక్కరికి తెలుసు అంటే జగిత్యాల పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేకుండా చేసింది. వాస్తవంగా ఒకసారి వచ్చిన మున్సిపాలిటీ ఏర్పడకముందున్న గవర్నమెంట్ ల్యాండ్ తీయండి, ఇప్పుడున్న గవర్నమెంట్ ల్యాండ్ తీయండి, ఎక్కడ ఉంది అనేది మీకు ఏర్పడుతుంది. ఇంకా మీరే వేరే వాళ్ళని విమర్శించవద్దు. మన చేతి మన దిక్కే 4,000 మనకి దిక్కే వస్తున్నాయని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతం తవ్వుకుంటే ఏం రాదండి. ఇప్పుడున్న అభివృద్ధిని ఏ రకంగా చేయాలని మీరు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది, కానీ ఇక ముందు విమర్శిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితిలో మేమందరం కూడా లేమని తెలియజేస్తాం. గవర్నమెంట్
तो माइनॉरिटीज को जो धोखा दिया गया, शायद ही जगत्याल की तारीख में वो एक सुनहरी अल्फाज में लिखा जाएगा। जहाँ तक के मेरे बचपन से मैं देखते आ रहा हूँ, वही पाइपलाइन है वहाँ महलों में, वही स्ट्रीट लाइट से, वही रोड से, कहीं सेटबैक नहीं है, कहीं डेवलपमेंट्स नहीं है। लेकिन टीआरएस गवर्नमेंट आने के बाद से, जनाब डॉक्टर संजय कुमार साहब एमएलए रहने के बाद या उससे पहले भी, जो डेवलपमेंट्स हुआ है माइनॉरिटीज़ के ताल्लुक से, खासकर काबिल तारीफ है। मसाजिद के लिए, ईदगे के लिए और देहातों के लिए कॉन्स्टिट्यूंसी में तकरीबन 2 करोड़ 1 करोड़ से ज़्यादा माइनॉरिटीज़ को डेवलपमेंट के लिए दिया गया। मैंने कई दफ़ा जीवन रेड्डी साहब को यहाँ पर यूनानी हॉस्पिटल के लिए, उर्दू मीडियम जूनियर कॉलेज बॉयज़ के लिए और कई शादी खाने के लिए, चुक्का राव साहब के ज़माने में इसका फाउंडेशन हुआ, आज तक मुकम्मल नहीं हुआ। शादी खाना नहीं बल्कि एक बस स्टैंड के ऐसा वो शादी खाना हो गया, उसमें कोई शादियां नहीं हो रहे, कोई डेवलपमेंट नहीं हो रहे। और स्लाटर हाउस भी देसाई साहब के ज़माने में जो डायरेक्ट चेयरमैन उन्होंने अपॉइंट हुए थे, पब्लिक चुनी गई थी, उस टाइम पे स्लाटर हाउस और कुछ डेवलपमेंट्स हुए, लेकिन इसके बाद से झूका तू है। और केसीआर के ज़माने में से जो डेवलपमेंट्स हो रहे हैं, वजीफे वगैरह रहो, शादी मुबारक का स्कीम रहो, माइनॉरिटीज़ के ताल्लुक से रमज़ान में गिफ्ट, इमामों को, मौजनों को जो तनख्वाहें दी जा रही हैं, यकीनन काबिल तारीफ चीफ मिनिस्टर है। और पूरे कौमों को, ना कि मुसलमान बल्कि हर कौम को लेकर, साथ लेकर केसीआर साहब चल रहे हैं। और हमारे डॉक्टर साहब भी यहाँ पर बिला तफरीखा हर कौम को साथ लेकर यहाँ पर डेवलपमेंट करते आ रहे हैं। और इंशाल्लाह ये म्यूनसिपालिटी में अवाम अच्छी तरीके से, एमएलए साहब को तो हटा दिए इलेक्शन में, अब इंशाल्लाह काउंसिल भी टीआरएस का झंडा लहराएंगे, इंशाल्लाह के टीआरएस चेयरमैन और काउंसिल टीआरएस की रहेंगी। और अवाम ये चाह रही कि कुछ ना कुछ चेंजेस आए, 40 साल से देख रहे हैं वही टोड़ा, आज तक टावर की खड़ी ये लोग रिपेयर नहीं कर सके। बहरहाल अगर लिखते गए तो बोलते गए तो शाम तक भी टाइम बस नहीं होता, लिहाजा अब जो डेवलपमेंट्स हो रहे हैं टीआरएस की गवर्नमेंट में और म्यूनसिपालिटी आने के बाद, जगत्याल को इंशाल्लाह सिद्धिपेट से और सिलसिले से आगे इसको बढ़ाएंगे, इससे ज़्यादा डेवलपमेंट करके, हमारे डॉक्टर साहब से उम्मीद है। और ज़रूर केसीआर साहब भी स्पेशल फंड देकर जगत्याल को डेवलप करेंगे। 30 संवत्सरी जगत्याल पटना నియోజకవర్గాన్ని మేమే అభివృద్ధి చేసినాము, జీవన్ రెడ్డి గారితోనే అభివృద్ధి సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చేసినామని చెప్పని నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరును జగిత్యాల ప్రజలందరూ ఒక వారిని ఒక అపహాస్యంగా భావిస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల పట్టణం లోపల ఉన్నటువంటి ఆ పోచమ్మవాడ, కీలాగడ్డ, జెండామైల, హనుమాన్వాడ, కొత్తవాడ, విజయపూరి, విద్యానగర్ ప్రాంత ప్రజలందరూ కలిసి జగిత్యాల ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పాత బస్టాండ్ను ఐబీ ఆఫీస్లో నెలకొల్పినట్టయితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడున్న బస్టాండ్ చాలా రద్దీగా ఉన్నది, ఇరుకు రోడ్లలో బస్టాండ్ ఉండడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఈ బస్టాండ్ అక్కడ పెట్టుమని చెప్పనండి ప్రజలంతా కోరినట్టయితే, ప్రజల ఓట్లతోనే గెలిచిన నాయకులు ప్రజా అభిష్టాన్ని గౌరవించి ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో వాళ్ళకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ఆ నాయకుని పైన ఉండే. కానీ మీరు చెప్పడం వల్ల నేను మీకు పనిచేయడమా అనే ఒక నియంతృత్వ ధోరణి వల్ల అనే ఒక అహంకారపూరితమైన ఆలోచనతోని ఇలా బస్టాండ్ను ఇప్పుడున్నటువంటి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయక మరి బస్టాండ్ అక్కడ పెట్టడం వల్ల ఇలా ప్రజానీకం రాను రాను ఏంటంటే మనకు జనాభా జగిత్యాలకు రావడం ఎక్కువ జరుగుతుంది, జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి ఇవాళ కాలేజీ పిల్లలు కానీ అన్ని రకాలు అక్కడ రావడం వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందంటే మున్సిపల్ ఆఫీసులకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. పాత బస్టాండ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా ఒక పద్మ వ్యూహంలోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అక్కడ మీ యొక్క హాస్పిటల్కు ఒక పేషెంట్ రావాలన్నా అంబులెన్సు ఎంతో దూరంకి వెళ్ళి హారన్ కొట్టుకుంటూ వస్తే కూడా అక్కడ జరిగిన పరిస్థితి, అక్కడ పూర్తిగా రద్దీ ఏర్పడి మీ యొక్క అనాలోచిత చర్యల వల్ల ఏర్పడినది మీ అభివృద్ధి అని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మీరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు నైతికంగా లేదు, ఎందుకంటే మీరు అభివృద్ధి చేసింది ఏ కొంచెం కానీ ఎక్కడనే అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ వాడకట్లలో సీసీ రోడ్ల మీద సీసీ రోడ్లు వేసడం మీరు చేసిన అభివృద్ధి, అది తప్ప వేరే అభివృద్ధి ఏం చేసారు? ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా
మరి విద్య ఉపాధి అవకాశాల కోసం ఎక్కడెక్కడికో హైదరాబాదు గతంలో ఆంధ్ర సైడ్ వెళ్ళి చదువుకున్న వాళ్ళే. ఇక్కడ మీ హయాంలో చూసినట్లయితే మీరు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు, మరి ఎన్ని వైద్య కళాశాలలు పట్టుకొచ్చారు, మీరు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఉద్యోగ ఉపాధి హామీ అవకాశాలు ఏం కల్పించారని చెప్పని మీ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. అభివృద్ధి అనేది మీ నోటి గుండా పలికే అర్హత కూడా మీరు కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు కూడా సంజయ్ అన్న మీద కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఈ అనాలోచితమైన ఆరోపణలు చేస్తే ఇట్లా బాగుండదు. మీకు ధీటుగా జవాబు ఇవ్వడానికి కూడా మేము అందరూ సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని సంజయ్ అన్న కానీ టీఆర్ఎస్ పార్టీలో కూడా మీకేమైనా సలహాలు ఇలా అనిపిస్తే మాకు చెప్పండి, దాన్ని స్వాగతిస్తాము. దానికి అనుగుణ అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పని ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం ధీటుగా జవాబిస్తామని చెప్పని హెచ్చరిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మిత్రుడు మరి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ, నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్ ధీటుగా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతున్నాను. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటల్లా కాకుండా ఒక చిన్న నాయకుడు ఎవరో ఒక వ్యక్తి పట్టా ఉంచుకొని బకల్తో పాడినట్టుగా మాట్లాడడం అది ఒక నాయకుడిగా తన కరెక్ట్ కాదు. తను గత కౌన్సిల్ హయాంలో యావర్ రోడ్ అభివృద్ధి గురించి మాట్లాడేందు ఆ కౌన్సిల్లో గిన్నా ఉష్ణం గారితో పాటు మేము కూడా ఉండడం జరిగింది. దాంట్లో తహసీల్ చౌరస్త మీద దాసర వాళ్ళ కుటుంబాయి 2 షట్టర్లు పోతుంటే పార్క్ ముందర వాళ్లకు షట్టర్లకు జాగా ఇవ్వడం కూడా జరిగింది. కాంతి భవన్ సంత ఎదురుగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఒక మిత్రుని 2 షాపులు పోతుంటే రామ్ బజార్లో వైశ్య భవన్ పక్కన స్కూల్లో 2 షాపులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే రోడ్డు వైడింగ్లో రోపు మాట్లాడమని ఒక కమిటీ వేసి దానికి కమిటీలో నన్ను అధ్యక్షునిగా పెట్టి గిరినాభూషణ్ గారితో మాట్లాడమని చెప్పి వీక్ యావర్ రోడ్ మొత్తం ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ మాట్లాడితే అందరూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రోడ్డు వైడింగ్ కావడానికి అందరూ సహకరిస్తా అన్నారు. కోర్టులకు పోవాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరు? వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడమా, ప్రభుత్వ స్థలాల్లో స్థలాలు ఇవ్వడమా, దేనికైనా సిద్ధమని ఆ రోజు వాళ్ళు అంటుంటే వాళ్ళకేంది ఇచ్చేది అనే వ్యక్తిగత కక్షలతో ఓట్లు వెయ్యారనే వాళ్ళు తనకు ఓట్లు వేసిన వాళ్ళు కాదు, వాళ్ళకి నష్టం చేయాలనే దురాలోచనతోనే ఈ మాస్టర్ ప్లాన్ ఆపడం జరిగిందే తప్ప మాస్టర్ ప్లాన్ ఎప్పుడో జరిగేదని ఆపినారు. ఈరోజు అభివృద్ధిలో నేనున్నానంటూ వస్తున్న సంజయ్ అన్నకు జై కొట్టాల్సిన సమయంలో వారికి అడ్డు తగలడం ఇది కరెక్ట్ కాదు. ముందు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని తొలగించిన తర్వాత ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. తరతరాల నుంచి వెళ్ళి కాపాడుకుంటూ వస్తూ బతుకుతున్న కుటుంబాలను రోడ్డు మీద పడేయద్దనే తన మంచి ఆలోచనతో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడమా, ఇంకెక్కడైనా వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడమా అనే మంచి ఆలోచనతో సంజయ్ అన్న ముందుకు పోతున్నారు. మీలాగా ఎవరికో నష్టం చేయాలి, ఎవరికో లాభం చేయాలనే విధంగా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అభివృద్ధి అభివృద్ధి అంటారు. జయస్ కరెక్ట్, మీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది పక్క. ఎవరికి అభివృద్ధి జరిగింది? మీ కుటుంబానికి. ఒక తమ్ముడు ఎంపీపీగా, ఒక మరదలు జెడ్పీటీసీగా, ఇంకొక తమ్ముడు కంటిన్యూ కోఆప్షన్ మెంబర్గా, ఒక మరదలు చైర్మన్గా. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన కార్యకర్తలు ఎక్కడ డెవలప్ అయినరు, ఊరు ఏ రకంగా అభివృద్ధి అయిందో ప్రజలు చూస్తుండ్రు. రాబోయే ఎన్నికలలో దగ్గరనే ఉన్నాయి, ఊర్లోకి పోదాం, వాడు తిరుగుదాం, మనంచి మీరు చేసిన అభివృద్ధి ఏందో, మేము చేయబోయే అభివృద్ధి ఏందో అడుగుతూ జనవల పోదాం. వాళ్ళిచ్చే తీర్పుకే శిరసావించి తల వంచి నమస్కరిద్దాం. అందరికీ దీన్నే ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోదామని కోరుకుంటూ జై తెలంగాణ. నమస్కారం. గత 2 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో యావర్ రోడ్డు ఇష్యూ మీద కొన్ని మాటలు చెప్పడం జరిగింది. దానిపై మా సంజయ అన్న డాక్టర్ ఎమ్మెల్యే గారు దానికి వివరణ ఇవ్వడం జరిగింది. 40 సంవత్సరాలు పాలకులుగా మీరు ఉన్నా కానీ సుదీర్ఘ అనుభవం ఉండి కూడా మీరు ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు అభివృద్ధి కలిగించినా కూడా మరి మేము కూడా గెలిచి సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. యావర్ రోడ్ అనేది ఒక పెద్ద ప్రధానమైన సమస్య ఉన్నది. దీన్ని ఏ విధంగానైనా సమస్యను పరిష్కరించాలంటే మరి ఎట్లా అనుకున్నప్పుడు 3 కోట్ల రూపాయలతోని ప్రభుత్వ కార్యాలయాల పరారు గోడలు తొలగించి ఆ స్థలంలో డ్రైనేజీ నిర్మించి ఫుట్పాత్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక అంచనా తయారు చేయాలి. ఎవరి అయితే ఆస్తులు కోల్పోతారో, ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్లకు నష్టపరిహారం చెల్లింపు కోసం ప్రభుత్వ పరంగా ఎంత కావాలన్నది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ద్వారా తర్వాత కూడా మరి
వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చి ఈ యావత్ నోడ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం సంజయ్ అన్న గారు సంవత్సరం లోపల ఏం అభివృద్ధి చేయలేదని చెప్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. మీరు ఊహించిన విధంగా మరి రోజు పూర్తి కళ్ళు మూసుకొని తిరుగుతుర్రా, మీరు రాత్రిపూట లైట్లు బంద్ చేసుకొని తిరుగుతుర్రా, మరి కనబడతలేదా? వీళ్ళు ఎక్కడ చూసినా కానీ హైమాస్ లైట్లు ఈరోజు, దాంతోపాటు డివైడ్నర్సు, దాంతోపాటు జగిత్యాల పట్టణంలో మంచిర్ల బావి నుండి ఎస్కేఎన్ఏ కాలేజ్ వరకు పూర్తి స్థాయిలో రోడ్డును తయారు చేసుకోవడం జరిగింది. బీటీ రోడ్డుని పొన్నార గార్డెన్ నుండి రామ మందిరం క్యాంపు వరకు కూడా చేసుకోవడం జరిగింది. డిఎస్పీ ఆఫీసు ఊహించిన విధంగా ఒక చక్కని సీసీ రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లక్కీ రెస్టారెంట్ పక్కలో కూడా మొన్ననే సీసీ రోడ్ పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మోచి బజార్ వరకు ఒక రోడ్ని కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ దాన్ని వర్క్ చేయడం జరుగుతుంది. గుట్టరాజేశ్వర స్వామి టెంపుల్కు రోడ్డు నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది. 85 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఆ రోడ్ని అభివృద్ధి చేస్తున్న విషయం మీరు గమనించాలని తెలియజేసుకుంటున్నాం. గడియారం నుండి న్యూ బస్ స్టాండ్ వరకు రెండు మూడు రోజులనే వర్క్ జరగబోతుంది. ఎందుకంటే తీవ్రమైన వర్షాలు ఉండటం వలన మరి భూజలాలు పైకి ఉంటాయి, బీటీ రోజు ఆగదనే ఉద్దేశంతో దాన్ని కొద్దిగా లేట్ అవుతుంది తప్ప అది కూడా తొందరగా అయిపోతుంది. జగిత్యాల పట్టణంలో సైటింగ్ సెంటర్ లైటింగ్ కానీ, హైమాస్ లైట్లు కానీ, చింతకుండవాడ మినీ ట్యాంక్ బండ్ కానీ, కన్నపల్లి చెరువు మోతే డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మీ కళ్ళకు కనబడతాయని అడుగుతున్నాం. సంజన్న 10 కోట్ల వివిధ అభివృద్ధి పనుల కోసం కూడా ఈరోజు ప్రతిపాదనలు తయారైనాయి. ఈరోజు టెండర్లకు ముందుకుపోతున్నాం. ఈ 5 కోట్ల చెల్లమ్మ చెప్పినట్టు ఈ 5 కోట్ల రూపాయలకు మున్సిపాల్లో తీర్మానం చేస్తే 50 కోట్లు ఇవాళ ఇవన్నీ అభివృద్ధి పనులు జరిగేవి. కానీ దాన్ని అడ్డుకొని ఈరోజు ఏం జరిగినట్టు కవితక్క ఇస్తారే మీరు ఈ పైసలు ఖర్చు పెడుతున్నట్టే కవితక్క ఇయ్యదా? కవితక్క టీఆర్ఎస్ పార్టీ, ఎస్, మా ప్రభుత్వం కవితక్క వచ్చింది మీకు తెలుసా? జగిత్యాల కవితక్క ప్రతి వాడు తిరిగింది, జగిత్యాల పట్టణ దుస్థితి చూసింది, డ్రైనేజ్ వ్యవస్థ చూసింది, రోడ్లు చూసింది. ఎక్కడన్నా ఎప్పుడన్నా జగిత్యాల మీరు ఒక పెద్ద రోడ్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచయాలని అడుగుతున్నాం. కవితక్క ఇచ్చిందంటే అంటారు, ఓకే, మరి మీ ఆయామలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎదుకేయలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎదుకేయలేదు, రోషయ్య గారు ఎదుకేయలేరు, మీరు కూడా తెచ్చుకొని ఉంటుంది, మేము కాదంటలేము. మీ ఆలోచన కూడా జగిత్యాల అభివృద్ధి కావాలని, మా ఆలోచన కూడా అభివృద్ధి కావాలని. కానీ ఒకసారి ఏం చేసింది పబ్లిక్? మీ అభివృద్ధిని చూసిర్రు. ఈసారి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, సంజయన నాయకత్వంలో జగిత్యాల మరింత అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఈ సంజయనకు జగిత్యాల పట్టణ పేరు పట్టం కట్టారు. దానికి అనుగుణంగానే వారు చేసింది ఒక సంవత్సరం వల్లే కుల సంఘ భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, మసీదులు, చర్చులు, శ్మశాన వాటికలు, జగిత్యాల పట్టణ హాస్పిటల్ డెవలప్ చేసిన విషయం మీకు కళ్ళ కనబడతలేదంటున్నా. జగిత్యాల పట్టణంలో మనం చూద్దాం ఒకసారి పోదాం, మనం పోతే మనం తెలిసినారు పోదాం, జాంబాగ్ పోదాం, భవానీ నగర్ పోదాం, బైపాస్ రోడ్ పోదాం, చిల్కవాడ పోదాం, జెండామైల పోదాం, విద్యానగర్ పోదాం, గోవిందపల్లె పోదాం, గాంధీనగర్ పోదాం. ఎక్కడన్నా ప్రజల కోసం మెరుగైన వాళ్ళ యొక్క మురికి కాలువలు నిర్మాణం చేపట్టి మరి వాళ్లకు వెసులుబాటు కల్పించాలని అడుగుతున్నా. ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఆగిపోతున్నాయి, వర్షం పడితే ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ కూడా కరెంటు సమస్య లేకుండా చేసిండు. మరి ఈ ప్రభుత్వంలో కరెంటు సమస్య లేకుండా చేసారు. జగిత్యాల పట్టణంకు మిషన్ పరిగణిత నీళ్ళు వస్తున్నాయి. జగిత్యాల పట్టణంలో 17,000 మందికి పెన్షన్ వస్తుంది. అందులో 6,000 మంది బీడీ కార్మికులు, ఎప్పుడు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదు. మీరు వీళ్ళందరికీ న్యాయం చేయలేదు ఎందుకు మెచ్చుకోరని అడుగుతున్నా. చైర్మన్ అమ్మా నేను కూడా అడుగుతున్నామా, 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, శ్వేతపత్రం విడుదలే, ఏమేమి జరిగిందో చదువు. ఓకే, ఒప్పుకుంటాం, రైతు బజార్ 55 లక్షలతో రమణగారు ఉన్నప్పుడు కట్టారు. రైతు బజార్ ఎందుకు ఉపయోగిస్తున్నారు మీరు? రైతు బజార్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నారని మేము అంటున్నాం. టౌన్ హాల్ నువ్వు దుకాణాలు కట్టినావు, ఇన్కమ్ వస్తుందంటూ అంటున్నావు. మన మాజీ చైర్మన్ గారు గిరిరామకృష్ణ గారు, ఇన్కమ్ కాదు, ఇన్కమ్ అనేది మున్సిపాలిటీకి ఏదో రూపంగా వస్తుంది, ప్రజల యొక్క వెసులుబాటు కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం మినీ స్టేడియం కట్టింది. అరేక్మాల్ చేయవాలే, అలా అరేక్మాల్ చేస్తుంది, ఇష్టం ఉన్నట్టు దాన్ని ఉపయోగిస్తుంది. ఇటు రైతు బజార్ని రాత్రిపూట అది నోటితో చెప్పాలి, ఆ విధంగా ఉపయోగం తీసుకోపోయే పరిస్థితి వచ్చింది. గడియారంని ఒక్కనాడు కూడా దీన్ని మంచిగా వేసి జగిత్యాల పట్టణానికి ఇది ముక్కు, దీంతోనే జగిత్యాల పట్టణానికి అందనం అనే ఒక ఆలోచన చేసిర్రా మీరు? అనవసరంగా ఎందుకు మాట్లాడతారు? నోరు మాకు ఇచ్చారు, మీకు ఇచ్చారు, ప్రజలకు కూడా ఇచ్చారు, అందరూ కూడా ఆలోచిస్తారు, అందరికీ తెలివిలు ఉన్నాయి. మీరు ఏదో నోరు మాట మాట్లాడి అదర కొడతామంటే ఎవరు బెదరరు. అరే నువ్వు అనుకుంటున్నావు 40 సంవత్సరాలు జీవనన్నతో నీ కూడా పనిచేసినావు,
మేమందరం పనిచేస్తాం, మేము అడగలే వారి కొమ్మలేమో మేము, కానీ మాకు కూడా ఏజ్ వచ్చింది, మేము కూడా పెద్దగైనాం, మాకు కూడా బాధ్యతలు ఉన్నాయి, మమ్మల్ని కూడా ప్రజలు నాయకులుగా గుర్తిస్తారు, మా నాయకత్వంతో కూడా జగిత్యాల అభివృద్ధి కావాలని కోరుకుంటారు, అది గుర్తుంచారు. మీరు కూడా ఎదుగురి, మీరు కూడా మంచి పనులు చేయండి, ప్రజల వద్ద కోరి పోయి మంచి మాట చెప్పి, కేవలం అనవసరంగా లేనిపోయిన మాటలు చెప్పి మున్సిపాలిటీని అడ్డం పెట్టుకొని లేకుంటే ఈ అభివృద్ధి పనులను అడ్డం పెట్టుకొని అనవసరంగా మాటలు మాట్లాడితే ఇది పద్ధతి కాదని చెప్తున్నాం. ఎప్పుడన్నా ఆటో నగర్ ఏర్పాటు చేయాలని మీకు ఆలోచన ఉందా? ఎప్పుడైనా ఆటో నగర ఏర్పాటు చేయాలి వాళ్ళకు వాళ్ళకు ఏదైనా ఉపయోగపరంగా కలిగించే విధంగా ఆలోచన చేసిరా? మేడం గారు, మీరు నివసిస్తున్న హౌసింగ్ బోర్డులో దాదాపు 10 సంవత్సరాల కింద వాటర్ ట్యాంక్ కట్టిరు, అక్కడ ఫిల్టర్ బెడ్ కట్టిరు, అక్కడ కూడా మంచి నీళ్ళు ట్యాంకర్తో పరిస్థితి ఏర్పడేది. మొన్న సంజయ్ డాక్టర్ గారు గెలిచిన తర్వాత మొన్న ఆ యొక్క ట్యాంకులకు వాటర్ పంపి అక్కడ ఉన్న ప్రజలకు మంచినీరు కలిగే విధంగా చేసిన విషయం మీకు గుర్తులేదా? మేము అన్నది ఒకటే, మేము తప్పు చేస్తలేము, మేము ఏది ఉన్నా కానీ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలి. జగిత్యాల పట్టణం ఇవాళ జిల్లా కేంద్రం ఏంది, ఇవాళ జిల్లా కేంద్రం ఏంది, ఈ జిల్లా కేంద్రం అభివృద్ధి కావాలి, ఈ చుట్టూ ప్రజలకు అన్ని సౌలభ్యాలు కలగాలంటే జుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని వారు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి నుంచి ఇంకా కూడా కొంత క్లారిటీ కానీ కూడా లెటర్ వచ్చింది, అది కూడా రాబోతుంది. ఇవాళ ఉన్నతాధికారులు జగిత్యాల ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, జెడ్ కలెక్టర్ ఉన్నారు, ఇవాళ శాంతి భద్రత విషయంలో ఎస్పీ గారు ఉన్నారు, అడిషనల్ ఎస్పీ ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, వీరందరితో మనం జగిత్యాల పట్టణాన్ని శాంతి భద్రతలు కాపాడుకుంటున్నాం. ఆరోగ్యం కోసం జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో 40 మంది వైద్యులతోని ఇవాళ మనము అక్కడ పబ్లిక్ ఎవరైతే చికిత్సలు అందిస్తున్నాం, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. చెప్పాలనుకుంటే అన్న చెప్పినట్టు ఇంకా ఎన్నో ఉన్నాయి, నర్సింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవాళ మీరు ఊహించిన విధంగా 40-50 కోటి 50 లక్షల రూపాయలతో ఒకసారి పోయి చూడుది, ఒకసారి పోయి టౌన్ హాల్లో చూడుది, అది ఎట్లా ఉపయోగపడుతుంది? ఇవాళ ఒక ఫంక్షన్ హాల్ పని పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలు అవుతున్నాయి, నీకు మున్సిపల్ పరంగా చేసుకుంటే 15,000, 15,000, 20,000 కూడా అయిపోతాయి. మేము ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరగాలి, జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలి, ఈ జగిత్యాల పట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని వేరే మున్సిపాలిటీ కూడా ముందుకు మీద పోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సంజయ్ అన్నకు 1 సంవత్సరమే కాలం అవుతుంది, ఇంకా 3 రోజులు అయితే, సంజయ్ అన్నకు ఇంకా 4 సంవత్సరాల కాలం ఉన్నది. మీరు ఎవరు కూడా ఊహించరు, మీరు అనుకుంటున్నారు ఆరోపణలు చేస్తారు, మీరు అనుకుంటున్నారు అభివృద్ధి చేద్దాం, మేము అనుకుంటున్నాం. ఇంకా ఏమేమి అభివృద్ధి చేయాలి జగిత్యాలని, జగిత్యాలని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ జగిత్యాల ప్రాంత ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలనేది సంజయ్ అన్న ముఖ్య ఉద్దేశం. అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి అనవసరంగా పబ్లిక్ కూడా టీవీ చూసేటప్పుడు కూడా వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు అని. పబ్లిక్ అనేది బుద్ధులు కాదు, అంతా చదువుకున్న కుటుంబాలే. ఈ జగిత్యాల టౌన్ ఇది, ఏదో గెలిచిర్రు, అదృష్టం మంచిగున్నది గెలిచిర్రు, ఇప్పుడు గెలుర్రి, ఇప్పుడు గెలుర్రి, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు, అప్పటిదాకా మాత్రం దయచేసి అనవసరంగా ఆరోపణలు చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మరి నా తోటి సహచర మిత్రులైనటువంటి నాయకులకు అందరికీ నా యొక్క స్వాగతం చేసుకుంటూ, నిన్న ఏదైతే మాజీ చైర్మన్ ఇద్దరు మాజీ చైర్మన్ కలిసి ప్రెస్ మీట్ ఇచ్చారో దానికి కొన్ని అసత్య ఆరోపణలు చేసుకుంటూ పోయాను. వాస్తవంగా ఏంది, మనకు తెలియకుండానే ఆయనని లీగల్ అడ్వైజర్ ఉండి మున్సిపల్ కౌన్సిల్లో ఆయనకు తెలిసి అన్నీ చేసుకొని ఇంకోవల మీద నువ్వు కూడా ఆయనకు మన వినతపడిన విద్యానాడు. ఆయన కథ జగదీశ్వర్ గారి కథ చెప్పకపోతే రామాయణం వింటే భారతం అని, ఆయనను ఆయన చరిత్ర చెప్పాలంటే మాలేపు లక్ష్మణ్ అని ఒక వెలువడిన వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తే మొత్తం ఆయన చరిత్ర అంతా చెప్తాడు. 2 కోట్ల రూపాయలు దానిలో మార్గసుధ ఫైనాన్స్లో కూడా మోసం చేసి ఈయనను ట్రస్ట్ పట్టించిండో జైలు పాలు చేసిండో ఆయన వచ్చి చెప్తే తెలుస్తుంది. ఇంకొకటిగా అంతకంటే ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చరిత్ర అంతా మొత్తం జగిత్యాల పట్టణ ప్రజలకు వాడకట్ట ప్రజలకు అందరూ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. నిజామాబాద్ రోడ్డు మీద ఒక 2 దుకాణాలు ఆక్రమించుకొని కట్టుకున్నది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ తెలుసు. దాని చరిత్ర తీస్తే లీక్ డాక్యుమెంట్లు అన్ని తీస్తే బయటపడుతుంది చరిత్ర అంతా. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఇష్యూకి వస్తే మరి మేము 2001-2002 నుంచే ప్రయత్నం చేసాము, ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నాము, ఎమ్మెల్యే ద్వారా విన్నవించుకున్నాము, ఆయన పట్టించుకోలేదు. లాస్ట్కు 50 రోడ్డును 100 ఫీట్ రోడ్డు చేయాలని చెప్పేసి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని తయారు చేసి పంపిస్తే గవర్నమెంట్ లెవెల్లో పోయినా కానీ ఈయన ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నా కానీ దాన్ని పట్టించుకోలేదు, దాన్ని అట్లే తొక్కిపెట్టాడు. దాని తర్వాత గిరినాగుషం గారు వచ్చిన తర్వాత 100 ఫీట్లను 80 ఫీట్లు చేయాలని చెప్పేసి మళ్ళీ కొత్త ప్రతిపాదన, మరి దానిలో ఏమి రహస్యం ఉందో మాకు తెలియదు. దాని ఫైల్ అంతా
తిరిగేస్తే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 2015 లోపల ఈ మాజీ చైర్మన్ విజయలక్ష్మి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి కొత్తగా ఆర్డీ ప్లాన్ తీశారు. మరి ఆ పాత ఆర్డీ ప్లాన్కు కొత్త ఆర్డీ ప్లాన్కు బేరీజ్ వేసి చూస్తే, వెరిఫై చేసి చూస్తే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఎందుకోసం అట్లా చేశారు అనేది, అది కూడా వాళ్ళు అట్లే విడిచిపెట్టారు. వాళ్ళకి చేయాలని ఉంటే ఒక తీరు ఉంటుంది, చేయొద్దని ఉంటే ఒక తీరు ఉంటుంది. అదే హరి అశోక్ కుమార్ అని మన తెలుగుదేశం ఎన్జిఓ ప్రెసిడెంట్ ఉన్నాడు, గంజిరోడ్ మన పాత బస్టాండ్ నుంచి గంజిరోడ్కి పోయేది, ఎలాంటి ప్లాన్ లేకుండా ఇష్టం ఉన్నది తీసుకుంటూ పోయారు. ఆయనకు వాళ్ళకి ఇష్టం ఉండేది తీసిన అంతే, వాళ్ళకి నచ్చితే తీస్తారు లేకుండా తీయరు. మరి ఇంకా చెప్పకపోతే చాలా చరిత్ర ఉన్నది వాళ్ళది, ఇప్పటికీ ఇది చాలు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో ఎన్నో వస్తుంటాయి. వారు ఏంటి అంటే ప్రణాళికబద్ధంగా చేయటంతో 2005 సంవత్సరంలో కూడా గవర్నమెంట్ లెవెల్ పోతే అప్పటికి ఇప్పటికీ 14 సంవత్సరాలు అయింది. మరి అప్పటికి కూడా మార్పు జరిగిందా జరగలేదా? అప్పుడు ఎందుకు తయారు చేయలేదు? వాళ్ళు ఏ దృష్టి పెట్టుకొని చేసుకుని ఆపారు? అది చెప్పకుండా ఒకరు నింద చేయడం, ఒకరు చేసిన పని నేను చేశాను చెప్పుకున్నాడు. IDSMT భూషణ్ గారు చెప్తున్నారు, IDSMT పనులు వాళ్ళు తీసుకొచ్చారు, 5 కోట్లు తీసుకొచ్చారు మా జీవన్రెడ్డి గారు అని ఎలక్షన్ గెలిచారు. కానీ అది ల్యాప్స్ అయిపోయినాయి. ల్యాప్స్ అయిన ఫండ్స్ను మేము 3 సంవత్సరాలు కష్టపడి ఢిల్లీ లెవెల్లో పోయి తీసుకొచ్చి మళ్ళీ రీశాంక్షన్ చేసుకొని ఆ పనులు తయారు చేసి పిల్లలు లేపిన తర్వాత వీళ్ళు వచ్చి మేము చేసామని చెప్పి అక్కడ కూర్చున్నారు. టౌన్ హాల్ కానీ ఏ సత్యనారాయణ రెడ్డి గారు అంగడిగద్ద కాంప్లెక్స్ను వాళ్ళు కట్టారు నేనున్నప్పుడే, పిల్లర్ మొత్తం అయిపోయినాయి. టౌన్ హాల్ కొమరయ్యని వరంగల్ కాంట్రాక్టర్ వేసింది. ఇంకోటి NSDP ఫండ్స్ తోటి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అన్ని రోడ్లు అన్నారు. కానీ రోడ్లు లేకుంటే మరి మౌలిక సదుపాయాలు ప్రజలకు ఎట్లయితే కావు? ఇంకోటి స్లాట్ రోజు నేను కట్టిన గాంధీ గారు ఆయన జీవన్రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే అక్కడ స్లాట్ రోజు ఉండే. అదే కిలాగడ్డకు ఆయన నాలుగు దశాబ్దాలుగా నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. పెద్ద కాసాబోలకు గోవులను కోసేది స్లాట్ రోజు ఉన్నది. దానికోసం ఎప్పుడు హిందూ ముస్లిం గొడవ జరుగుతుండే. అది నేనున్నప్పుడే ఒక 40 గుంట ఒక ఎకరం జాగా కొనిచ్చి వాళ్ళకు స్లాట్ రోజు కోసం ఇచ్చేసాం. మరి అది చెప్పరేందుకు? ఒకసారి ప్రజల్లో కూడా తిరుగుతూ ఏర్పడుతుంది ఎవరు ఏం చేసిన బట్టి ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తే బాగుండేది. రికార్డ్ ఎవిడెన్స్గా మరి మున్సిపాలిటీ నుంచి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే ఎవరేం చేసిన అన్ని బయటపడతాయి. నిధులు అన్ని రిటర్న్ పోయినాయి, 14 ఫైనాన్స్ నిధులు రిటర్న్ పోయినాయి, LRS ఫండ్స్ కూడా అన్ని మురిగిపోయినాయి. పార్కు కోసం జాగా అలాట్ చేస్తే కూడా పార్కు చేయించలేదు. మ్యాంగో మార్కెట్ కోసం అలాట్మెంట్ చేస్తే రాజశేఖర్ వచ్చిన తర్వాత తొక్కించి పెట్టి మేము దిగిపోయిన తర్వాత అప్పుడు శాంక్షన్ చేయించుకున్నాడు. అది నేను చేశామని చెప్పుకుంటాడు. 32 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి హడ్కో ద్వారా మేము రుణం పొందినాం. వీరే ఎమ్మెల్యేగా ఉండే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, స్టేట్ గవర్నమెంట్ కౌంటర్ డైరెక్టర్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి, అవి ఇప్పివంటి ఇప్పలేదు. మా టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన కౌంటర్ డైరెక్టర్ తెచ్చుకొని అప్పుడు నేను తెచ్చినని చెప్పుకున్నాడు, ప్రచారం చేసుకున్నాడు. నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకుంటే ఒక తీరు. అదే ఓల్డ్ బస్టాండ్ ఉంది, ఓల్డ్ బస్టాండ్ అక్కడికి ఎందుకు మార్చలేదు ఇరిగేషన్? దాంట్లో మొత్తం మంది ప్రజలకు అన్యాయం చేసిన మీరు, మొత్తం వాడగట్లన్నీ మొత్తం డెవలప్మెంట్ అవుతుండే, అందరూ అభివృద్ధి అయితే ఎక్కడ నాకు పోటీ తయారవుతారు, అందరి దగ్గర పైసలు ఉండద్దు, ఎప్పుడు ఇట్లా అనగారి ఉండాలని చెప్పేసి నీ యొక్క ఉద్దేశం అని చెప్పేసి వేరేలేదు. మరి ప్రజలే నిర్ణయిస్తారు, న్యాయ ప్రజలే, వారే తప్పనిసరిగా సరైనటువంటి ఎన్నికల ద్వారా సరైనటువంటి జవాబు ఇస్తారని చెప్పేసి నేను సెలవు తీసుకున్నాను.